हेलो फ्रेंड्स, वेलकम टू कविनव मंचिंग्स। फ्रेंड्स चाला ईजी का क्विक का तैयार चेसुकुने पोटैटो रोल्स नी ई रोजु चूपिंचबोतुन्नानु। रोल्स लो स्टफिंग कोसम ओक कुकर लो मीडियम साइज पोटैटोस नी तीसुकोनि सगानिकि कट चेसि वेसुकुंटे पर्फेक्ट गा उडुकुतायि। ओक ग्लास वाटर वेसि कुकर मूत पेट्टि 3 विजिल्स वच्चे वरकु मीडियम फ्लेम लो उड़किंचुकोवाली। ఇప్పుడు పొటాటో స్టఫింగ్ని ప్యాక్ చేయడానికి ఒక కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి ముందుగా 1/4 కప్పు వాటర్ వేసి చూసుకుంటూ అవసరమైతే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ కలుంజి, మీకు ఇది అందుబాటులో లేకపోతే నల్ల నువ్వులు కానీ వాము కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. పిండి ఇలా కొంచెం లూజ్గా ఉంటే నానిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఉడికిన ఆలూను తొక్కు తీసి తురుముకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, గ్రేటర్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఆలు, క్యారెట్, బీట్రూట్, కొబ్బరి ఏదైనా సరే మీరు తురిమినప్పుడు చివరి వరకు జారిపోకుండా ఈజీగా గ్రేట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా అన్ని తురుముకున్న పొటాటో తురుములో 1 టీ స్పూన్ కారం, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్. దీనిని వేయడం వల్ల పిండి విడిపోకుండా ఉంటుంది. అన్నిటిని కలిపి ఒక ముద్దలాగా చేసుకోవాలి. చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమంలోంచి ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో అన్నిటిని చేసి పెట్టుకోవాలి. రోల్స్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా స్టిక్ చేసుకోవడానికి ఒక బౌల్లో 3 టీ స్పూన్ల మైదా పిండిలో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానిన పిండి ముద్దను చూశారు కదా, కొంచెం గట్టిగా అయింది కదా, దీన్ని రెండుగా డివైడ్ చేసుకొని చపాతీ పీట మీద పొడి పిండి స్ప్రింకిల్ చేస్తూ పొడుగ్గా రెక్టాంగులర్ షేప్లో చపాతీ చేసుకుందాం. మనం చేసుకున్న స్టఫింగ్ సైజును బట్టి చపాతీని కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోల్ చేసినప్పుడు కరెక్ట్గా స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం లాగుతూ రోల్ చేసుకొని చివరిగా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకుందాం. వీటిని ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా చేసే పొటాటో రోల్ సమోసా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా టొమాటో కెచప్తో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.